అందరికీ నమస్కారం. ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం సంక్షేమ ప్రభుత్వంగా చెప్పుకుంటూ దళిత బహుజన సామాజిక వర్గాలను ఏ విధంగా అన్యాయానికి గురి చేస్తుందో తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. ముఖ్యంగా బహుజనులు, బీసీలు వీళ్ళందరినీ కూడా అణగదొక్కుతూ కేసుల రూపంలో, అదేవిధంగా సంక్షేమం పేరుతో వారి యొక్క భవిష్యత్తును, ఒక సంక్షేమం మాత్రమే అడ్డం పెట్టుకుని వారి భవిష్యత్తును అధ్వానం చేస్తున్న పరిస్థితి అయితే ఈ రాష్ట్రంలో మనం చూస్తున్నాం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు సొంత కాళ్లపై నిలబెట్టే సంక్షేమ పథకాలు అమలు చేస్తే జగన్మోహన్ రెడ్డి ఈరోజు కాళ్ళు విరిచి కట్లు కొట్టే పరిస్థితి అయితే ఈ రాష్ట్రంలో మనం చూస్తున్నాం. అదేవిధంగా 75,000 కోట్ల బీసీ సబ్ప్లాన్ నిధులు దారి మళ్లించిన బీసీ ద్రోహి ఈ జగన్మోహన్ రెడ్డి. అలాగే స్థానిక సంస్థల్లో 34% ఉన్నటువంటి రిజర్వేషన్ని 10% కోత పెట్టి దాదాపుగా 16,800 మంది బీసీలను రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులకు దూరం చేసిన పరిస్థితి అయితే మనం ఈ రాష్ట్రంలో చూస్తున్నాం. అదేవిధంగా 56 కార్పొరేషన్ల పేరుతో నిధులు కానీ విధులు కానీ కూర్చోవడానికి కుర్చీలు కానీ లేని పరిస్థితి అయితే మనం చూసాం. వారికి చాలీసాలని జీతాలు ఇచ్చి సలహాదారుల పేరుతో కొంతమందిని వేస్ట్గా మేపుతున్నటువంటి పరిస్థితి మనం ఈ రాష్ట్రంలో చూస్తున్నాం. ఎందుకంటే నిజంగా కష్టపడేవాడికి ఈ రాష్ట్రంలో సరైన గుర్తింపు లేనటువంటి విషయం. ఎక్కువ మంది బీసీలని అణగదొక్కి దాదాపుగా 750 మంది మీద కేసులు పెట్టి హింసించినటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అదేవిధంగా విదేశీ విద్య 5,000 మందికి విదేశీ విద్యతో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రోత్సహిస్తే ఈరోజు ఆ పథకాలన్నింటినీ కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి మనం ఈ రాష్ట్రంలో చూస్తున్నాం. అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన అనేక మందిని టీటీడీ చైర్మన్లుగా, ఏపీ ఐఐసి చైర్మన్లుగా, అదేవిధంగా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా చేసినటువంటి ఘనత అయితే టీడీపీ ప్రభుత్వంలో ఉంది. కానీ ఈరోజు మనం చూస్తున్నాం ఆంధ్ర యూనివర్సిటీ నుంచి మొదలుపెట్టుకుని ఈ ఏదైతే ఈ వైస్ ఛాన్సలర్ పదవిలో ఉన్నటువంటి తన సొంత సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఈరోజు అక్కడ వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయాన్ని నడుపుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఆంధ్ర యూనివర్సిటీలో. అదేవిధంగా దాదాపుగా 800 మంది మీద 3,000 మందిపై దాడులు, 800 మంది మీద తప్పుడు కేసులు పెట్టినటువంటి పరిస్థితి మనం చూసాం. ఈ రాష్ట్రంలో గంజాయి హబ్గా ఈ రాష్ట్రాన్ని తయారు చేసినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం చేసింది. మనం ఈరోజు చూస్తున్నాం ఆ గంజాయికి బానిసలై ఆ గంజాయి కేసులో ఎక్కువగా ఇరుక్కుంటున్నది ఎక్కువగా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లలే ఉంటున్నారు. దీన్ని గమనించి మిగిలిన వారు కూడా ఆలోచించి ఒకసారి ఇటువంటి వ్యక్తుల్ని అధికారంలోకి మరొకసారి రాణించినట్లయితే ఈ రాష్ట్రం యొక్క దుస్థితి ఎలా ఉంటుంది అనేది మీరు గమనించాలి. అలాగే ఇంతకుముందు చూసాం బీసీలకు తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ప్రోత్సహించిందో చూసాం. అదేవిధంగా ఇతన్ని మా జిల్లాలో, ఎస్పెషల్లీ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అత్యధికంగా ఓట్లేసి గెలిపించినటువంటి శెట్టిబల్లి సామాజిక వర్గానికి సంబంధించిన అనేక మంది మీద అమలాపురంలో కేసులు పెట్టించి వాళ్ళని హింసించి ఈరోజు వరకు వారి యొక్క కేసులు ఎత్తేస్తామని చెప్పి కానీ ముందు హామీ ఇవ్వడం జరిగింది. దాన్ని నమ్మి కొంతమంది బీసీల్లో ఉన్నటువంటి స్వార్థపరులు పాలాభిషేకాలు చేశారు. కానీ ఈరోజుకి కూడా ఆ కేసుల పరిస్థితి ఏంటనేది మనం ఈరోజు వరకు తెలియని పరిస్థితి. ఇటువంటి వాళ్ళని నమ్మి మరొకసారి గెలిపించి అధికారంలో తీసుకొచ్చినట్లయితే ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి కానీ బాగు కానీ ఉండదని చెప్పి మీ అందరికీ విన్నవించుకుంటున్నాం. నమస్కారం.